మంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి తొందరలో, నువ్వేం టెన్షన్ పడకు. నాకు తెలిసి పొంగులేటి గారు మొత్తానికి సీఎంని ఫిక్స్ చేసేదానికి ఫిక్స్ చేసేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు. ఎందుకంటే రెండు విషయాలు క్లియర్ బ్రదర్. ఒకటి, ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు లేవు, చుట్టరికాలు కూడా తెలిసినట్లు లేవు. భార్య తమ్ముడు తప్ప ఆయన బావమరిది కాదంటాడు. భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి నీకు? బావమరిదే కదా తమ్మి. మరి నేను అదే అన్నా. ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన. ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పిన. అది ఎవరో తెలియదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1988 తెచ్చిన చెప్పిన. సెక్షన్ 7, 11, 13 మూడు చదివి వినిపించిన. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే, అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబీకాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా, 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, నేను రాజీనామా చేస్తా అని ఘీంకారాలు హుంకారాలు చేస్తున్నాను, నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ అని ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేని జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే, ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సీవీసీకి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి, జరిగింది తప్పు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావు అని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి, సీవీసీ దగ్గరకు వస్తావా, హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో, మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా. వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరి తెగింపు మంచిది కాదు. స్వయంగా చెప్తున్నాడు ఆయన, నాకు ఆయన గీతాగారి తమ్ముడు, గీతాగారి తరఫున బంధువు అవుతాడు, బంధువు కాదు బామ్మరిదే ఆయన. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పింది, కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా, రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, మా మామగారు పద్మారెడ్డి గారు, ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు, ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది. సొంత బామ్మరిదిని పట్టుకొని కాదంటారు ఎవరన్నా, నాకు అర్థం కాదు దీనికోసం. అందుకే నేను అనేది, సీవీసీఆ, సిట్టింగ్ జడ్జా, పొంగులేటి గారు రండి, తప్పు జరిగింది, ముమ్మాటికి తేలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, కాళేశ్వరం ఒక జడ్జు, ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు, మరి దీని మీద కూడా వేయండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, జరిగిన తప్పు ఒప్పుకోండి, టెండర్లు రద్దు చేయండి, మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన, ఇదివరకు అశోక్ చవాన్ ఉద్యోగం పోయింది, మహారాష్ట్ర ముఖ్యమంత్రి యద్యూరప్ప ఉద్యోగం పోయింది, సోనియా గాంధీ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది, మీకు కూడా తప్పదు, మీరు దొరికిపోయినారు. సరే, మంత్రి గారు హుంకారాలు గింకారాల గురించి, కొడంగల్ లిఫ్ట్ గురించి మళ్ళీ రోజు మాట్లాడతా, చాలా ఉంది చెప్పాల్సింది. ఎట్లా ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేశారు, అంతర్జాతీయంగా పేరున్న ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి, ఇక్కడ ఉండే సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన కంపెనీతో జతగట్టి, ఇదివరకు బండబూతులు తిట్టి ఆంధ్ర కాంట్రాక్టర్ అని, ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మాఫియా అని బండబూతులు తిట్టిన వాళ్ళతో మీరు ఎట్లా జతగట్టారు, ఎట్లా గట్టి ఇవాళ మీరు మీ కంపెనీ, అసలు మాకు అర్థం కూడా కావట్లేదు. ఈ రాష్ట్రంలో టెండర్లు పారదర్శకంగా, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము పారదర్శకంగా జరగాల, కానీ ఎట్లా ఉందంటే వీళ్ళ వ్యవహారం ఎంత బరి తెగింపు అంటే, ముఖ్యమంత్రి బామ్మరిదికి ఓ టెండరు, మంత్రి గారికి ఇంకో టెండరు, ఇంత బరి తెగింప, ఎవరు ఏమనుకుంటారన్న భయం లేదు, అసలు ఇది తప్ప ఒప్ప అనే విచక్షణ లేదు, కనీసం సోయి ఇంగితం లేకుండా
గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఇవాళ ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, ఎటుపడితే అటు పోతామంటే అన్ని బయట పెడతాం. కొడంగల్ లిఫ్ట్ సంగతి మాట్లాడతాం, రియల్ ఎస్టేట్ స్కాములు, మీ ఫోర్త్ సిటీ అండ్ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం. మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం, ఒక్కొక్కరికి ఏమేం జీవోలు ఇస్తున్నారు, కాన్సీమియా గూడ ఏంది, ఎమ్మెల్యేఆర్ మోటార్స్ ఏంది, అన్నీ బయట పెడతాం, ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం. మాకు అన్నీ తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు, 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం, అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు, చెప్తారు, బరాబర్ చెప్తారు. ఎందుకు చెప్పరు? దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు, విజిల్ బ్లోవర్స్ ఉంటారు, తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం యొక్క భాగోతం అంటే ఎట్లా తయారనంటే, వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు, న్యాయస్థానాలను పిచ్చోళ్ళని చేస్తారని నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు, ఏమని ఫార్మాసిటీ రద్దు అంటాడు, శ్రీధర్ బాబు రద్దు అయిపోయింది అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు. అంటే న్యాయమూర్తులను పిచ్చోళ్ళని చేస్తారా, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తారా, ఇంటింటికి పోయి కండువాలు కప్తారు మా ఎమ్మెల్యేలకు, మళ్ళీ బయటకు వచ్చేమో కోర్టుకు వీళ్ళు మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు. అంటే న్యాయ వ్యవస్థను అంత అవమానించే విధంగా, న్యాయమూర్తుల యొక్క తెలివితేటలను కించపరిచే విధంగా, న్యాయమూర్తులను కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజలను, న్యాయమూర్తులను అందరినీ పిచ్చోళ్ళనుకుంటున్నారా? బామ్మర్దులకు టెండర్లు ఇవ్వచ్చు, మంత్రులకు టెండర్లు ఇవ్వచ్చు, ఎవడు మాట్లాడొద్దా? ఆంధ్రా కాంట్రాక్టర్లను మీరు బూతులు తిట్టిన వాళ్ళు, మాఫియాను తిట్టిన వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిన వాళ్ళు, వాళ్ళకు టెండర్లు ఇవ్వచ్చా? ఎవరు ప్రశ్నించొద్దా? ఇది ఈ మాట్లాడితే మళ్ళీ రాజీనామా, మేమెందుకు రాజీనామా చేస్తామని నాకు అర్థం కాదు. రాజీనామా చేయాల్సిన దగుల్బాజీ ఈ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, ఎవడైతే అవినీతికి పాల్పడ్డాడో వాడు చేయాలి. మేమెందుకు చేస్తాం? ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం, బరాబర్ అడుగుతాం. తప్పకుండా వీళ్ళని ఎండగట్టే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా, నేను అంటున్నా కదా బ్రదర్, బిగ్ టీవీ అనేది ఏదో టీవీ, నేనేమంటున్నా రమ్మను, సివిసికి వస్తాడా, సిట్టింగ్ జడ్జి కార్డుకి వస్తాడా, రమ్మను, కాగితాలు తీసుకొని రమ్మను, నేను కూడా వస్తా, టైము డేట్ ఆయనే ఫిక్స్ చేయమని, అపాయింట్మెంట్ కూడా ఆయనే తీసుకోమను, రాజకీయాల్లో వదిలేస్తా. మంత్రి రాజీనామా కాదు, మను కాదు, తప్పు జరగలేదు అని ఈయన గిన్న ఒక థర్డ్ పార్టీ గిన్న ప్రూవ్ చేస్తే, నేను ఆయన కాదు కదా, ఒక జడ్జో సివిసో ప్రూవ్ చేయాలి. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మేమిద్దరమే తెంపుకుంటామే పంచాయతీ పెట్టు మనం, నేను వద్దంటలేను. తమ్ముడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఎంపీగా ఎమ్మెల్యేగా మీరు ఉండి, ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే వేరు, కానీ ఈరోజు మీరు ప్రభుత్వంలో భాగస్వామి. ప్రభుత్వంలో అంటే క్యాబినెట్ నిర్ణయాలలో ఒక్కొక్క పైసా మీరు ఏదైతే అప్రూవ్ చేస్తారో, కొడంగల్ లిఫ్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి మీరు సంతకం పెట్టారు. మీ కంపెనీకి ఇవ్వచ్చు, ఎవరు కదా, ఆఫీస్ వర్క్ ప్రాఫిట్ కదా. ఆయన ఆలోచించుకోమని, కొద్ది లాయర్లతో మాట్లాడమని, కొత్తగా వచ్చిండ్రు కదా గవర్నమెంట్లకు, దూకుడు ఎక్కువ ఉంది, కొత్తగా వచ్చిండ్రు, తెలియదు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు, తెలుసుకోమను. ఇప్పుడు నేను అంత అది కాదమ్మా, అది వేరే సబ్జెక్టు, మళ్ళీ మాట్లాడతా, కొడంగల్ కథ మిగతా కథ నేను మాట్లాడతా. కానీ ఇప్పుడు నేను అడిగేది మంత్రిని, ముఖ్యమంత్రిని ఒక్కటే, ఇన్లా ఈ అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను ఢిల్లీకి మీరు నెక్స్ట్ వీక్ మీరు డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి, సీవీసీ దగ్గర నేను వస్తా, మొత్తం ఫైల్స్ తీసుకొని మీ సెక్రటరీని, మీ చీఫ్ ఇంజనీర్ను, ఇంజనీరింగ్ చీఫ్ను రమ్మనండి, నేను కూడా వస్తా, కంప్లైంట్ ఇస్తా నేను, మీరు రండి. మీరు వచ్చినారు అపాయిన ఇస్తా, అది కూడా చెప్తున్నాను నేను, ఆయన కోసం నేనేం ఆగను. రమ్మనండి హైకోర్టు సీజే దగ్గర రమ్మనండి, ఢిల్లీలో సీవీసీ దగ్గర రమ్మనండి, తప్పకుండా అక్కడ అన్ని విషయాలు బయటపడతాయి. ఈ అన్నిటికి మించి నాకు ఆశ్చర్యం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిధుల విషయంలో మాట్లాడి 24 గంటలు అయిపోయాయి, 8 మంది ఎంపీలు ఉన్నారు. రేవంత్ రెడ్డికి రోజు బాకాలు అదే బీజేపీ ఎంపీలు, రేవంత్ రెడ్డికి లేదా 8 మంది ఎంపీలే నేను చెప్పేది, పాపం ఎమ్మెల్యేలు అమాయకులు, ఆయన వాళ్ళకేం తెలియదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరు మాట్లాడతలేరు, కిషన్ రెడ్డి నోరిపితలేడు, బండి సంజయ్ నోరిపితలేడు, రఘునందన్ రావు నోరు విప్పలేడు, ఒక్కరు మాట్లాడతలేరు. ఏమైంది, ఇబ్బంది అవుతుందా మాట్లాడనికే? చెప్పాలి, ఎందుకు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వ పైసల్లో అవినీతి జరిగింది అని ఆధారాలతో సామె రుజువు చేస్తుంటే, నేను ఇంకొక మాట కూడా అడుగుతా బ్రదర్, 2 కోట్ల కంపెనీ ముఖ్యమంత్రి బామ్మర్ది, 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల వరకు ఇచ్చుడేగాక, ఇంకా హుంకారాలతో, గింకారాలతో, అరుపులతో, బొబ్బలతో అగమాగం మాట్లాడి, ఆయన గీతా గారి తమ్ముడు ముఖ్యమంత్రి బామ్మర్ది కాదు అని చెప్పి ఏదో పిచ్చి లాజిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా అనుకుంటున్నావా? ఇంకొక మాట్లాడతా నేను, IHP తీసుకున్నది వర్క్ ఆయన ముంగడ పెట్టిండ్రు, మెయిన్ కంపెనీ ఎవడైతే ఉన్నాడో, క్వాలిఫికేషన్ ఉన్నాడు ఆయన అన్నట్టు 20% వర్క్ చేస్తారట,
ముఖ్యమంత్రి బామ్మర్ది 80% వర్క్ చేస్తారట. చివరిగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒక్కటే మాట చెప్తా ఉన్నా, 9 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి తమ్ముడేమో అనుముల జగదీష్ రెడ్డి 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎదిగిండు. ముఖ్యమంత్రి గారి బామ్మర్దేమో 1137 కోట్ల వర్క్ చేసే స్థాయికి ఎదిగిపోయిండు 9 నెలలనే. ఇదివరకు ఎందుకు లేవు ఇవన్నీ? సడన్గా ఎడికలు వస్తున్నాయి, వేల కోట్ల రూపాయలు. చెప్పాలి, ఇవన్నీ సమాధానాలు రావాలి. 1000 కోట్ల పెట్టుబడి స్వచ్ఛ బయో అనే కంపెనీ అంత స్థాయి ఎట్లా వచ్చింది సడన్గా? ఇదివరకు లేనిది. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు బామ్మర్ది 2 కోట్ల లాభంలో ఉన్న బామ్మర్ది మరి తప్పు చెప్పినవా ఎన్ని రోజులు ఇన్కమ్ ట్యాక్స్? చెప్పాలి ఇవన్నీ. సో ఇవన్నీ నిగ్గుదేల్చాలి అంటే నాకు చిత్తశుద్ధి ఉంది, హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పోదాం, నేను వస్తా, డేట్ నువ్వు ఫిక్స్ చేయి, టైం నువ్వు ఫిక్స్ చేయి, లేదా సివిసి దగ్గర పోదాం, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే వాళ్ళతో ఒక ప్రాథమిక సమావేశం కూడా జరిగింది. మా వాళ్ళు రేపు డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు, ముగ్గురు కూడా రేపు ఉదయం ఇప్పుడే మేము ప్రాథమికంగా రాజయ్య గారు అందరు కూడా వచ్చి కలిసి కూర్చున్నాం. మేము హెల్త్ పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో, ప్రజల ఆరోగ్యం అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశం మీద 3-man committee వేసాం. రేపు గాంధీ హాస్పిటల్ నుంచి ప్రారంభించాలి వాళ్ళ పని అని వారు అనుకుంటున్నారు. మీరు కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా, గాంధీ ఆసుపత్రి అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చాలా పారదర్శకంగా ఉన్నామని మంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం. మా వాళ్ళని దయచేసి అక్కడ పేషెంట్లతో, అక్కడ ఉండే డాక్టర్లతో, అక్కడ ఉండే హెచ్ఓడీస్తో, అక్కడ ఉండే నిష్ణాతులతో, ఎందుకంటే ముగ్గురు కూడా మా వాళ్ళు వైద్యులు, చాలా ప్రాక్టీసింగ్ డాక్టర్స్, ముగ్గురు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. కాబట్టి గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన రాజయ్య గారే లీడ్ చేస్తారు. కాబట్టి వారు గవర్నమెంట్ కూడా మా 3-man committee సహకరించి ప్రజల దృష్టికి, ఎందుకంటే అల్టిమేట్గా ఇందులో ఏదో జరిగింది అంటలేదు మేము, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం కనబడుతోంది. విషజ్వరాలు, చికెన్ గున్యాలు విపరీతమైన ఇలా ఇంటికొకరు చొప్పునైనారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని దృష్టికి, ప్రజల ఇక్కట్లు తేవాలన్న ఉద్దేశంతో ఈ పనిచేస్తున్నాం, సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.